వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్ ఫ్రెండ్స్. నమ్మకానికి విశ్వాసానికి ఎలాంటి రూపం ఉండదు, అది మనం చేసే పనుల ద్వారానే వ్యక్తమవుతుంది. అయితే ప్రజల భావనల ప్రకారం ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడైతే అద్భుతాలు జరుగుతాయో అక్కడ నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. ఈ విధమైన అద్భుత చమత్కారం ఒక ధర్మానికి సంబంధించిందైతే ప్రజలు దాన్ని ఆ పరమాత్ముడి లీల అని నమ్ముతారు. అది ఏ రకంగా జరిగినప్పటికీ ప్రజలు దాన్ని దేవుని కృపగానే భావిస్తారు. అయితే పూర్వకాలం నుండి నేటి వరకు ఏకదంతుడైన శ్రీ గణేశుడు పాలు తాగడం, విగ్రహాల్లో దేవుడు కొలువు తీరడం వంటి అదితర సంఘటనలు మన ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజమా లేక అబద్ధమా అనే విషయాన్ని తేల్చి చెప్పడం చాలా కష్టం. ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మనం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి. అయితే ఈ వీడియోలో మనం ఇలాంటి అద్భుత ఆశ్చర్య కలిగించేటటువంటి కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం. ఈ ఘటనలు దేవుని పట్ల నమ్మకంగా ఉండే వారికి నమ్మకాన్ని మరింత చేకూర్చే విధంగా ఉంటాయి. కావున వీటి గురించి తెలుసుకున్న తర్వాత మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గద్యాఘాట్ మాతా మందిర్ గురించి తెలుసుకుందాం. అమ్మవారి ఈ ఆలయం ఆగ్రా మల్వా నల్ఖేడా గ్రామం నుండి 15 కిలోమీటర్ల దూరంలో గయాఘాట్ వద్ద కలియసింధ్ నదీ తీరంలో ఉంది. ఈ ఆలయంలో జరిగేటటువంటి అద్భుతం ఏంటంటే ఇక్కడి నీటితో దీపం వెలుగుతుందంట. ఇది కాస్త వింతగా అనిపించినా ఇదే నిజం. కలియసింధ్ నదిలోని నీరు దీపంలో పోసి దీపం వెలిగిస్తే అది ఎంతో ప్రభావవంతంగా వెలుగుతూనే ఉంటుంది. ఆయిల్ తో కాకుండా నీటితో దీపం వెలుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్న చాలా మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తూనే ఉంటారు. చాలా మంది అమ్మవారి ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల వారి యొక్క కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే అమ్మవారి ఆలయంలో నీటితో వెలిగించే దీపం కేవలం వర్షాకాలంలో మాత్రమే వెలగదు. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు పడడం వల్ల నదిలోని నీరు పొంగి పొర్లడం వల్ల ఆలయం నీటిలో మునిగిపోతుంది. తద్వారా వర్షాకాలంలో మినహాయించి మిగతా రోజుల్లో అనగా విజయదశమి నుండి మొదలుకుని మళ్లీ వచ్చే వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మనుషులు భగవంతుని పట్ల విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధించడం సర్వసాధారణమైన విషయమే. కానీ మనుషులు కాకుండా భూమిపై ఉండేటటువంటి వేరే జీవులు భగవంతుణ్ణి ఆరాధిస్తే అది అద్భుతంగానే భావించాలి. పాము శివుని పూజ చేస్తుంది అన్న విషయం మీరు చాలా చోట్ల వినే ఉంటారు. పురాణ హిందూ ధర్మాలు మరియు ఇతిహాసాల ప్రకారం శివునికి పాములంటే ఎంతో ఇష్టం, కావున ఎప్పుడూ తన మెడలోనే ధరించి ఉంటాడు. ఆదిశేషువు కూడా శివుని పట్ల అంతే అమితమైన భక్తి ప్రేమ కలిగి ఉంటాడు. అయితే ఉత్తరప్రదేశ్ లోని సలీమామద్ అనే గ్రామంలో ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయం ప్రాచీనత్వంతో పాటుగా ఒక పాము కారణంగా ఎంతో ప్రఖ్యాతిని సంపాదించింది. 15 సంవత్సరాలుగా రోజూ ఈ ఆలయానికి ఒక పాము వచ్చి శివుని పూజ చేసి వెళ్లిపోతుంది. ఈ పాము రోజూ ఆలయానికి వచ్చి 5 గంటల పాటు ఆలయంలో ఉండి శివుని యొక్క పూజ చేసుకుని వెళ్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 15 సంవత్సరాల నుండి రోజూ ఆలయానికి వస్తున్నప్పటికీ ఈ పాము ఇప్పటి వరకు ఎవరికీ ఏ హాని తలపెట్టలేదు. ఇదే విధంగా అక్కడి ప్రజలు కూడా ఆ పాముకు ఎలాంటి హాని కలగనివ్వరు. పాము ఆలయంలోకి వచ్చినప్పుడు ఆలయం యొక్క తలుపులన్నీ మూసేస్తారు. ఎప్పుడైతే పాము అక్కడి నుండి వెళ్లిపోతుందో అప్పుడు ఆలయపు ద్వారాలు తెరిచి ప్రజలను దర్శనానికి వదులుతారు. ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇదే విధంగా ఆశ్చర్యం కలిగించేటువంటి ఇంకొక శివాలయం జార్ఖండ్ లో ఉంది. దీన్ని తుటి గరణ్ ఆలయం అని అంటారు. ఈ ఆలయం జార్ఖండ్ లోని రామ్గఢ్ జిల్లాలో కొలువుతీరి ఉంది. ఈ ఆలయంలో జరిగేటటువంటి అద్భుతం ఏంటంటే ఆలయంలో ఉన్నటువంటి శివలింగంపై 24 గంటలు జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇందులో అద్భుతమేముంది భయ్యా అని మీరు అనుకోవచ్చు. బ్రిటిష్ వారు 1925లో రైల్వే లైన్స్ ఏర్పాటు చేసేందుకు భూమిని తవ్వుతుండగా అనుకోకుండా ఒక గోపురం కనిపించింది. ఇక అక్కడేముందో తెలుసుకోవాలని బ్రిటిష్ వారు ఆ ప్రదేశాన్ని పూర్తిగా తవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా తవ్విన తర్వాత అక్కడ ఒక శివాలయం బయటపడింది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ శివలింగంపై గంగాదేవి కూడా ఉంది. ఆ గంగాదేవి చేతిలో నుండి నీటి ధార సూటిగా శివలింగంపై పడుతూ ఉంది. అది చూసిన ప్రతి ఒక్కరూ ఒక క్షణం పాటు తమను తాము మైమరిచిపోయారు. నేటికి కూడా గంగాదేవి చేతిలో నుండి శివలింగంపై జారి పడేటటువంటి నీరు ఎక్కడి నుండి ఎలా వస్తుందో ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో ఉన్నటువంటి యాగంటి ఆలయం గురించి చర్చించుకుందాం. మన దేశంలో ఎన్నో శివాలయాలు కొలువుతీరి ఉన్నాయి. అయితే మన దేశంలో ఉన్నటువంటి రహస్యమైన ఆలయాల్లో యాగంటి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో ఉన్నటువంటి రహస్యం నంది విగ్రహం. ఈ విగ్రహం యొక్క పరిమాణం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూనే పోతుంది. పురావస్తు శాఖ వారు దీనిపై పరిశోధనలు చేసి ఈ నంది విగ్రహాన్ని పెరిగే రాయితో తయారు చేసి ఉంటారని భావించారు. కానీ ఇప్పటికీ కూడా ఈ
నంది విగ్రహం యొక్క పరిమాణం ఎందుకు పెరుగుతూ పోతుందో అన్న విషయంపై ఎవ్వరు కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం అందరికీ శివాలయంగా తెలిసినటువంటి ఈ ఆలయం ముందుగా అగస్త్య ముని వెంకటేశ్వర స్వామి కోసం తయారు చేశారంట. కానీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించే సమయంలో ఆ విగ్రహం చేతి వేలు విరిగిపోయింది. దాన్ని గమనించిన అగస్త్య ముని చాలా బాధపడి శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడంట. అగస్త్య ముని తపస్సుకు మెచ్చినటువంటి శివుడు అతనికి దర్శనమివ్వగా అగస్త్య ముని శివుణ్ణి ఆలయంలో ఉండమని అడుగుతాడు. దాంతో ఆ ఆలయం శివాలయంగా మార్పు చెందింది. అయితే ప్రస్తుతానికి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆలయానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక గుహలో ఉంది. సో ఫ్రెండ్స్, కొన్ని రహస్యమైన మరియు ఆశ్చర్యం కలిగించేటువంటి శివాలయాల గురించి విన్న తరువాత వీటిలో మీకు ఏ ఆలయం బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.